ప్రధాన రహదారులపై బస్సులు ఎక్కడ పడితే అక్కడ ఆపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, బస్సు షెల్టర్ వద్దే బస్సులను ఆపాలని మెదక్ డిపో మేనేజర్ జాకిర్ హుసేన్ అన్నారు. కొల్చారం సర్పంచ్ ఉమా రాజాగౌడ్ విజ్ఞప్తి మేరకు స్థానికంగా ఉన్న బస్ షెల్టర్లను మెదక్ డిపో మేనేజర్ జాకిర్ హుసేన్ సందర్శించారు. ప్రధాన రహదారిపై బస్సులను ఆపడం వల్ల ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉందని సర్పంచ్ డిపో మేనేజర్ దృష్టికి తీసుకువచ్చారు. సర్పంచ్ విజ్ఞప్తితో స్పందించిన డిపో మేనేజర్ వెంటనే కొల్చారం బస్ షెల్టర్ వద్ద తాత్కాలికంగా ఆర్టీసీ సిబ్బందిని ఉంచి బస్టాండ్ వద్ద బస్సులు ఆగేలా బస్ డ్రైవర్లకు కండక్టర్లకు డిపో మేనేజర్ అవగాహన కల్పించారు. అలాగే ప్రయాణికులు కూడా సహకరించి బస్ షెల్టర్ వద్దే ఉండి బస్సులు ఎక్కాలని డిపో మేనేజర్ తెలిపారు. స్వయంగా డిపో మేనేజర్ దగ్గరుండి ప్రయాణికులను బస్సులో ఎక్కించారు. అనంతరం డిపో మేనేజర్ జాకిర్ హుసేన్ మాట్లాడుతూ ఆర్టీసీ ప్రయాణం అత్యంత సురక్షితమైందని తెలిపారు. కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ బస్సుల్లో శానిటైజర్ చేస్తున్నామని తెలిపారు. కొల్చారం సర్పంచ్ ఉమార్ రాజాగౌడ్ విజ్ఞప్తి మేరకు కొల్చారం బస్టాండ్ సందర్శించామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం చర్యలు తీసుకుంటున్నామని, బస్ షెల్టర్ వద్ద బస్సులు ఆగుతాయని ప్రయాణికులు సహకరించాలని డిపో మేనేజర్ జాకిర్ హుసేన్ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఉమార్ రాజాగౌడ్, ఆర్టీసీ సిబ్బంది జులకంటి సంగమేశ్వర్, గౌరీశం, వత్స, సారా, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఒక విన్నపాన్ని ఏమంటే, బస్ షెల్టర్లు కొత్తగా నిర్మించారు. ఈ రోడ్డు నిర్మాణం అయిన తర్వాత ఈ బస్ షెల్టర్లు నిరుపయోగంగా ఉన్నాయి. పైగా రోడ్డు మధ్యలో బస్సులు ఆపుతున్నారు, దీనివల్ల ప్రమాదాలు జరుగుతాయి అన్న ఆలోచనలో సార్ మాకు ఇచ్చినటువంటి ఒక ఆదేశానుసారము ఈరోజు మేము వచ్చాము. ఈ బస్ షెల్టర్లు ఎవరంటే, ఒక బస్ షెల్టర్ ఏమో బస్టాండ్కి ఆపోజిట్లో ఉంది, ఒక బస్ షెల్టరు ఇక్కడ చాలా దూరంగా ఉంది. ఈ దూరంగా ఉండేటువంటి బస్ షెల్టర్ని, బస్సు స్టాండ్ ఏదైతే ఉందో దాని దగ్గరే నిర్మిస్తే బాగుంటుందని చెప్పాగానే దాని గురించి పై వాళ్ళకి చెప్పి నేను కరెక్ట్ చేస్తానన్నారు. మా యొక్క డ్రైవర్ సిబ్బందికి, కండక్టర్ సిబ్బందికి మా యొక్క బస్సులు కంపల్సరీగా ఏదైతే బస్టాండ్ ఉందో బస్టాండ్ ఆపోజిట్లోనే వెళ్ళేటప్పుడు బస్సులు ఆపుకోవాలి. అదేవిధంగా బస్ షెల్టర్ ఎక్కడైతే ఉందో ఆ బస్ షెల్టర్ దగ్గర బస్సును ఆపి ప్రయాణికులు ఎక్కించుకోవాల్సిందిగా మేము వాళ్ళందరికీ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మమ్మల్ని ఎంతో ఆదరించి మా మీద నమ్మకాలు పెట్టి మా బస్సుల్లో ప్రయాణం చేయడం వల్ల మా బస్సు సర్వీస్ నుంచి పూర్తిగా రాగానే సోడియం హైపోక్లోరైడ్తో లిక్విడ్తో క్లీన్ చేస్తాము. ఆ తర్వాత సర్వీస్కి వెళ్లే ముందు కండక్టర్ అయితే టీమ్ డ్రైవర్కి కండక్టర్ గారికి శానిటైజర్ ఇచ్చి చేతులు శుభ్రపరిచిన తర్వాతనే ప్యాసింజర్లు వాళ్ళకి టికెట్లు జారీ చేయబడుతున్నవి. దీనివల్ల ఎవరంటే కోవిడ్ వ్యాప్తి చెందదు. దీన్ని మీరందరూ చూసి నమ్మకంతో మా బస్సుల్ని ఆదరించి మా బస్సుల్లో ప్రయాణం తీసుకున్నందువల్ల మీరు సుఖప్రదమైనటువంటి ప్రయాణం, సుఖవంతమైన ప్రయాణం తీసుకుంటూ మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు. మమ్మల్ని ఇట్లే ఆదరించి మా యొక్క సంస్థ దినదాభివృద్ధి చెందడానికి మీరు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లకుండా, ఆటోలలో ప్రయాణించకుండా మీ యొక్క ప్రాణాలు పణంగా పెట్టి వాటిలో యాక్సిడెంట్ అయ్యి మీ యొక్క శ్రేయస్సే మా శ్రేయస్సు అన్న ఆలోచనలో ఈరోజు సర్పంచ్ గారు ఉమా రాజాగౌడ్ గారు కూడా అది కూడా ఆలోచన చేసి బస్సుని రోడ్డు మధ్యలో ఆపకుండా బస్ షెల్టర్లు ఎక్కడైతే ఉన్నాయో ఒక సైడ్లో ఆపి ప్రయాణికులు ఎక్కించుకోవాల్సిందిగా వారి యొక్క విన్నపాన్ని ఈరోజు మేము చాలా హర్షించదగ్గ ఈ విషయము. మీరందరూ ఈ సహకారాన్ని మమ్మల్ని ఆదరిస్తూ మున్ముందుకి మా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ దినదర్శనానికి సహకరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.